టెన్షన్ పడకుండా ఎక్కువ బుక్స్ చదివితేనే మనకు మార్క్స్ వస్తాయని అపోహను పోగొట్టుకొని చదివే తక్కువ బుక్స్ అయినా దాన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోండి. ఫ్రీక్వెంట్ రివిజన్. కొంతమంది తక్కువ కాలంలోనే సక్సెస్ తీసుకొచ్చింటారు, కొంతమంది 45 డేస్ 50 డేస్, ఒక 3-4 మంత్స్ కూడా. బట్ ఇక్కడ మనకి అలా చదివారంటే దాని అర్థం వాళ్ళు ఫ్రెష్గా ప్రిపరేషన్ అప్పటి నుంచే స్టార్ట్ చేశారని మనం అనుకోకూడదు. ఆటో డ్రైవర్, వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అయినా, ఇలాంటివన్నీ కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. హార్డ్ వర్క్ ఎంతైతే ఉంటుందో అంతకు మించి స్మార్ట్ వర్క్ అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందని నేను తెలుసుకున్నాను. మీకు ఫ్రెండ్స్ కూడా చాలా నెంబర్ చాలా ఎక్కువ నేను అదెలా మేనేజ్ చేస్తాను. అదే అండి, ఇలా చెప్పినట్టు ఫ్రెండ్సే కొంచెం రిలీఫ్ కూడా. 24 మనం రోజంతా చదువుతూ ఉంటాం, 10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడి 10 నిమిషాలు అట్లా బయట ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసినామంటే ఉన్నదంతా మర్చిపోతాం. అంటే ప్రతిరోజు ప్రిపరేషన్ మొత్తం చేస్తుంటాం. రోజు ప్రిపరేషన్ అనే కాకుండా ఆ రోజుకి మనం ఇప్పుడు కుక్కర్లో రైస్ ప్రెజర్ పెట్టి ఉడికిస్తుంటాం, బయటికి కాసేపటికి విజిల్ వచ్చి బయటకు ఎంత సేఫ్టీ వల్ల బయట వచ్చేస్తుంది. అలా ప్రజెంట్ మొత్తం ఆ రోజుకి దించేసుకోవడం అంటే నా వరకు ఇది యూనివర్సల్ ఏం కాదు, నాకు ఇలా అనిపించింది నా మైండ్ సెట్. సో నేను ఆ రోజుకి ఫ్రెండ్స్తో బాగా టైం స్పెండ్ చేశాను, నైట్ ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అక్కడితో రిలీఫ్ అయిపోయి బాగా. అంటే ప్రిపరేషన్ లేదనుకున్నాడు, ఒక 5 నిమిషాలు వాళ్ళతో ఏం లేనట్టు ఆలోచించడం మాట్లాడడం, అంటే మెడిటేషన్ చేయడం అలాంటి మంచి అలవాట్లు అయితే నాకు ఏమీ లేవు. ఉండడం చాలా మంచిది ప్రిపరేషన్, అందరూ చెప్తున్నారు మెడిటేషన్ చేయడం యోగా అట్లాంటి, బట్ అవి ఏమీ నాకు అలవాటు కాలేదు. ఇట్లాంటివి నా వరకు నాకు ఇలాంటివి అయితే బెటర్ అనిపించాయి. ఇలా చేసేవాళ్ళు ఫ్రెండ్స్తో బాగా మాట్లాడి గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటంటే, అఫ్ కోర్స్ అందరూ కూడా జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంతోనే వచ్చింటారు. పేరెంట్స్ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో అందరికీ తెలిసింది, వాళ్ళందరూ అలాంటి ఓరియంటేషన్తోనే వచ్చింటారు అందరూ కూడా. వాళ్ళ కష్టాన్ని మనం ప్రిపేర్ అయ్యే రిజల్ట్ వచ్చేదాకా గుర్తుపెట్టుకుంది, దాని తర్వాత కూడా గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ. బట్ ఈ ప్రిపరేషన్ మనం సక్సెస్ అవ్వడానికి మనం ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు అనే ఉద్దేశంతోనే చెప్తున్నాం. వాళ్ళని గుర్తుపెట్టుకుని ఉండడం, ఇంకా మన ప్రిపరేషన్లో కూడా ఎలా ప్రిపేర్ అవుతున్నాం, ఎంత టైం చదువుతున్నాం అనే దానికంటే ఆ టైంలో నువ్వు కరెక్ట్గా చదివేవాళ్ళ ప్రిఫరెన్స్. మీరు నాకు అన్నట్టు 5 అవర్స్ ఎంటర్టైన్మెంట్కి ఎలా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, అలా కాకుండా ప్రిపరేషన్కి ఎక్కువ టైం ఇవ్వడం, ప్రిఫరెన్స్ మొత్తం మనకి ప్రిపరేషన్ వైపే ఉండడం. మనం ఏదైనా పని చేస్తున్నా మనకి అది ఉంది మనం చదువుకోవాలి అనే గోల్తో ముందుకెళ్ళడం, ఇంకా కరెక్ట్ మెటీరియల్ గ్యాదర్ చేసుకోవడం, టెన్షన్ పడకుండా ఎక్కువ బుక్స్ చదివితేనే మనకు మార్క్స్ వస్తాయని అపోహను పోగొట్టుకొని చదివే తక్కువ బుక్స్ అయినా దాన్ని ఎక్కువ సార్లు రివైజ్ చేసుకోవడం. ఫ్రీక్వెంట్ రివిజన్. ఎలాగంటే ఆ బుక్లో మనకి ఇంకా దాన్ని ఆ బుక్లో ఉన్న మ్యాటర్ మాత్రం మన మైండ్లో ఉండకుండా అనలైజ్ చేయగలగాలి, దాన్ని సిచ్యువేషన్ ప్రకారం దాన్ని మనం రియాక్ట్ అవ్వాలి. అలాంటిది కరెంట్ అఫేర్స్ని ఎక్కువ, ఇప్పుడు వచ్చే ప్యాటర్న్ కూడా మొత్తం కరెంట్ అఫేర్స్ పైన ఉంది. కరెంట్ అఫేర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కూడా మంచిది, బాగా కరెంట్ అఫేర్స్ పైన కాన్సన్ట్రేట్ చేయడం కూడా మంచిది అనే దానికంటే కరెంట్ అఫేర్స్ని బాగా కాన్సన్ట్రేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ఎగ్జామ్ని ఎలా ఒక స్టెప్ బై స్టెప్ స్ట్రక్చర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, మెయిన్ స్ట్రక్చర్ ప్రిలిమ్స్లో ఇంతకుముందు ఎలా అడుగుతున్నాం, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 విషయాన్ని తీసుకొస్తే గ్రూప్ 1 అనే కాకుండా గ్రూప్ 2, మన రీసెంట్గా స్టేట్ ఫార్మేషన్ తర్వాత చాలా నోటిఫికేషన్స్ వచ్చాయి గ్రూప్ 1 గ్రూప్ 2 అనే కాదు, మిగతా కూడా ఏడబ్ల్యూస్ అని ఇలాంటి టీచర్స్ లెక్చరర్స్ బిఎల్ అని వాటన్నిటి ఎస్ఐ కానిస్టేబుల్ ఇవన్నీ కూడా మనం వాటిలో వచ్చే ప్రిలిమ్స్ ఆబ్జెక్టివ్ టైప్ చదువు చూసుకుంటూ ఎలాంటి స్టైల్ అడుగుతున్నారు క్వశ్చన్స్, మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటివి మనం ఫాలో అవుతూ ఉండడం మంచిది. ఏపీపీఎస్సీని మనం ఆ పల్స్ని మనం పట్టుకోవాలి. ఎంతకాలం చదివితే గ్రూప్ 1కి సరిపోతుందంటారు మీ అంచనా? ఎంతకాలం అని అంటే ఇప్పుడు కొంతమంది తక్కువ కాలంలోనే సక్సెస్ తీసుకొచ్చింటారు, కొంతమంది 45 డేస్ 50 డేస్, ఒక 3-4 మంత్స్ కూడా. బట్ ఇక్కడ మనకి అలా చదివారంటే దాని అర్థం వాళ్ళు ఫ్రెష్గా ప్రిపరేషన్ అప్పటి నుంచే స్టార్ట్ చేశారని మనం అనుకోకూడదు. వాళ్ళకి బేస్ ఆల్రెడీ ఉండదు కంప్లీట్ బేస్, అది ఎలాగైనా అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అప్పుడే వాళ్ళకి అలాంటి బేస్ ఉండొచ్చు, లేదా ఇప్పుడు సివిల్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు, లేదా గ్రూప్ 1కి ఇంత ముందు నుంచే ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉండొచ్చు. అంటే కన్సిస్టెంట్గా అన్ని రోజు మేము బాగా కూర్చొని ప్రిపేర్ అయ్యామని ఉద్దేశం అది. కానీ ఇక్కడ మీరు అన్నట్టు ఫ్రెష్గా వచ్చిన వ్యక్తి, ఫ్రెష్గా వచ్చిన వ్యక్తికి ఎప్పుడంటే ఒక 1 ఇయర్ కూడా, అంటే నోటిఫికేషన్ పడినాక ఎట్లా 7-8 మంత్స్ ఉంటుంది, అంత ముందు ఒక 6-5 మంత్స్ అలా ముందు నుంచి ప్రిపేర్ అయినా కరెక్ట్గా ప్రిపేర్ అయితే ఆ టైం కూడా సరిపోతుంది. జనరల్గా ఇప్పుడు స్టూడెంట్స్లో పేరెంట్స్లో కూడా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, సివిల్స్ గ్రూప్ 1 వీటిలో సక్సెస్ కావాలంటే కాస్త సంపన్న కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు, లేకపోతే ఉన్నతాధికారుల పిల్లలు, ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటేనే సాధ్యమైన అభిప్రాయం ఇప్పటికి కూడా చాలామందికి ఉంది. దాని మీద మీరేమంటారు? ఆల్రెడీ ఐఏఎస్గా ఉన్నవాళ్ళు, ఆల్రెడీ ఐపీఎస్గా ఉన్న వాళ్ళ కొడుకులు వాళ్ళ పిల్లలే వస్తారనుకోవడం, అది చెప్పాలంటే అది ఒక బ్లైండ్, ఒక అపోహ లాంటిది. దాన్ని మనం అసలు మన మనసులో తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తుంటాం పేపర్స్లో కూడా, ఒక టీ అనుకునే వాళ్ళ కొడుకు ఇలా జాబ్ వచ్చింది, లేదంటే బస్ కండక్టర్గా ఉన్నారు అతని కొడుకు కలెక్టర్ అయ్యారని, కండక్టర్ కొడుకు కలెక్టర్ అయ్యారని చెప్పుకుంటుంటాం. తర్వాత ఆటో డ్రైవర్,
వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు, ఇలాంటివన్నీ కానిస్టేబుల్ కొడుకు ఐపీఎస్ ఆఫీసర్ అయ్యాడు. మనం పేపర్లో కూడా చూస్తుంటాం కానిస్టేబుల్గా ఉంటారు వాళ్ళ అదే దాంట్లో డ్యూటీకి వచ్చి డిప్టేషన్ పైన అక్కడ ఎస్పీగా ఉంటారు. అది పేపర్ రీసెంట్గా నేను కూడా చూస్తాను. వాళ్ళ నాన్న ముందు అతని వాళ్ళ అబ్బాయికి సెలెక్ట్ చేశాను. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు మనకు అనిపిస్తుంది మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏమాత్రం కౌంట్ కాదు ఇక్కడ. మన ప్రిపరేషన్, మన కన్సిస్టెంట్ ఎఫర్ట్ ఎలా ఉంది, మన డెడికేషన్ ఎలా ఉంది, మెయిన్గా మన డిసిప్లిన్ ఎలా ఉంది చదువుకునే విషయంలో ఆ సివిల్స్ గ్రూప్స్కి. ఇది అన్ని అన్నిట్లాగా ఒక కామన్ ఎగ్జామ్స్ అనుకోకుండా ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్, దీనికి ప్రిపేర్ అయ్యే స్టైల్ వేరే ఉంటుంది. అది మనం గుర్తుపెట్టుకున్నా ప్రిపేర్ అవ్వడం నుంచి పేరెంట్స్ శ్రమని ఎప్పుడైతే మనం గౌరవిస్తామో డెఫినెట్గా రిజల్ట్ మన దగ్గర 100% మన చేతిలోకి వస్తుంది. కష్టపడండి, ఫలితం అసలు ఆశించండి. కానీ ఆర్థిక స్తోమత కొంచెం ఉండాలి కదా. ఆర్థిక స్తోమత ఉండాలి ఎలా అంటే, మనం చదువుకోవడానికి బుక్స్ కొనడానికి డెఫినెట్గా కావాల్సి ఉంటుంది. మన కనీసం ఒకవేళ ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకోకుండా చాలా మంది డైరెక్ట్గా జాబ్ తీసుకోవచ్చు. మనకి కనీసం బుక్ కొనుక్కోవడానికైనా ఉంటాయి, లేదంటే నెట్లో ఆన్లైన్ చదువుకుంటాం కాబట్టి ఆన్లైన్ కోసమైనా మనకు కావచ్చు. ఇలా ఉంటుంది బట్ బేసిక్ కొంతవరకు అది చేసుకోవడానికి ఉంటే చాలా మనకి, అంటే అవి కూడా మనం లేకపోతే అంటే కొంచెం కష్టం అవ్వచ్చు. కానీ అవన్నీ మనం ఇప్పుడు బేసిక్గా అందరం కూడా జాబ్ చేస్తూ ప్రిపేర్ అవ్వడం ఎంతవరకు సాధ్యమవుతుంది అవుతుందండి. అది కూడా కొన్ని కేసెస్లో సక్సెస్ అయ్యి చూపించారు. అంటే ఇక్కడ జాబ్ చేస్తూ ప్రిపేర్ అయితే జాబ్ రాకపోవచ్చు, ఓన్లీ కంప్లీట్ దీనికే ఉండాలని, ఇలాంటి అపోహలు చాలా ఉంటాయి. ఇంకా డబ్బున్న వాళ్ళకి జాబ్ వస్తుందా మనం మాట్లాడే ప్రిపరేషన్ 100% చదువుపైనే ఉండాలి. ఎట్లాంటి సెకండ్ కూడా డివియేషన్ ఉండకూడదు. రోజుకి 18-19 గంటలు చదవాలి. అసలు నువ్వు సినిమాలకే వెళ్ళకూడదు, అసలు నువ్వు బయట ఎక్కడికి ఫ్రెండ్స్ వెళ్ళకూడదు. ఓన్లీ ఒక రిస్ట్రిక్టెడ్గా ఒక జైల్లో కూర్చొని ప్రిపేర్ అయినట్టు ఉంటుంది, 4 గోడలు మాత్రం ఉండాలి. ఇలాంటివన్నీ అపోహలు అంటే ఇవన్నీ కూడా బ్రేక్ చేసిన వాళ్ళు చాలా మంది సినిమాలకి వెళ్ళి బాగా ఎంటర్టైన్ అవుతూనే చదువుకున్న వాళ్ళ. బట్ అక్కడ మెయిన్ ఏంటంటే వాళ్ళు డిసిప్లిన్, చదివేంతసేపు ఎలాంటి డీవియేషన్స్, 100% చదువుతారు, 100% చదువుతారు, ఎంజాయ్ చేస్తారని చెప్పి 100% ఎంజాయ్ చేస్తుంటారు. ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. అంటే ఎక్కడ ఏం చేయాలో అది కరెక్ట్గా చేసినోడికి రిజల్ట్ గ్యారంటీ వస్తుంది. కానీ మనం మళ్ళీ కూడా దీనికి వెయిటేజ్ ఎక్కువ పెట్టుకోవాలి ప్రిపరేషన్కి. అన్నింటినీ బ్రేక్ చేసి ఇవన్నీ మిక్స్ అన్నింటినీ బ్రేక్ చేసే వాళ్ళు చాలా మంది చదువుకుంటూ జాబ్ తెచ్చుకున్న వాళ్ళు, ఆల్రెడీ బ్యాంక్ మేనేజర్గా ఉండి ఐపీఎస్ ఐఏఎస్ వచ్చిన వాళ్ళు, గ్రూప్ 1 డిప్యూటీ కలెక్టర్స్ డిఎస్ఎస్ వచ్చిన వాళ్ళు చాలా మంది ఇప్పుడు వచ్చిన మన టాప్ 10లో చూసినట్లయితే లాస్ట్ 2016 నోటిఫికేషన్లో ఇక్కడ చాలా మంది కూడా వచ్చిందా. వాళ్ళు కూడా అందరూ ఆల్రెడీ బిహెచ్ఏలో ఇట్లా వేరే వేరే జాబ్స్ చేస్తూనే మంచి శాలరీ ఎర్న్ చేస్తున్న జాబ్ చేస్తూనే బిజీగా ఉంటూనే ప్రిపేర్ అయ్యి జాబ్ తెచ్చుకున్నారు. టాప్ 10లో కూడా ఉన్నా. అంటే డైలీ రొటీన్ చాలా కాలంగా అది ప్రిపరేషన్ అనేది డైలీ రొటీన్ అయ్యి ఉంటుంది. అలాంటి వాళ్ళు కొద్ది 4-5 గంటలు అయినా సరిపోతుంది. ఇంజనీరింగ్లో మీరు కాలేజ్ టాపిక్ వచ్చారు కదా, అంటే అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది ఇక్కడ ప్లే చేస్తుంది అంటారా? కంపల్సరీగా మెరిట్ స్టూడెంట్ అయ్యి ఉండాలి అకాడమిక్గా. అలా అనుకుంటే ఇప్పుడు నేను బీటెక్ కంప్లీట్ చేసిన వెంటనే అప్పుడు కాలేజ్లో ఒక టాపర్గా ఉన్నాను, బయట వచ్చిన వెంటనే నాకు జాబ్ వచ్చింది టాపర్ కాబట్టి. బట్ నాకు రాలేదు ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం కూడా రాలేదు నాకు సివిల్స్ రాష్ట్రంలో. తర్వాత నేను నా తప్పులు తెలుసుకుని ప్రిపేర్ అయ్యాను. అంటే ఇక్కడ టాపర్ అన్నందుకు టాపర్స్కి జాబ్ వస్తుందని అనుకోవడానికి లేదు, ఫెయిల్యూర్ నాకు బాగా వచ్చింది. ఎప్పుడు జాబ్ వచ్చిందంటే అవన్నీ మర్చిపోయి, అవన్నీ లేక నేను చేస్తున్న ఫాల్స్ ఇవి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వేరు, డిగ్రీ బీటెక్ ఎంబీబీఎస్ ఇట్లాంటివి వేరు. ఇక్కడ మనకి దీనికోసం అన్నట్టు జీరోతో మొదలు పెట్టండి లైక్ అలా స్టార్ట్ చేస్తాను. ఇక్కడ మనకి డిసిప్లిన్ వే ఆఫ్ ప్రిపరేషన్ కానీ, దీనికోసం ఒక సపరేట్ స్ట్రాటజీస్ వేసుకోవడం కానీ, ఒక కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వడం కానీ, హార్డ్ వర్క్ ఎంతైతే ఉంటుందో అంత మించి ఒక స్మార్ట్ వర్క్ అనేది ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలా కీ రోల్ ప్లే చేస్తుందని నేను తెలుసుకున్నాను. అలా బ్యాక్గ్రౌండ్తో ఇప్పుడు ఏం వస్తుంది, మనం డిగ్రీ ఏ డిగ్రీ చేసినా ఒకటి ఇక్కడ ప్రిపరేషన్కి ఈ వేకి మనం సింక్ అయ్యి అటాచ్ అయ్యి ఈ పాత్ర మనం వెళ్ళామంటే చాలు. థర్డ్ ఏంటంటే అక్కడ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎక్కువగా క్లాస్ రూమ్ మనది, మన కాంపిటీషన్ మొత్తం క్లాస్ రూమ్తో, లేదంటే కాలేజ్తో, లేదంటే జాబ్ రావాలి వెంటనే ఇమీడియట్గా జాబ్ రావాలి, ప్లేస్మెంట్ అవ్వాలి, అక్కడ కాంపిటీషన్ కూడా అంత ఈ రేంజ్లో ఉండకపోవచ్చు. అఫ్కోర్స్ వాళ్ళు బయట వచ్చినారంటే మళ్ళీ బెంగళూరు అని జాబ్స్ కానీ తిరగాల్సి ఉంటుంది, హైదరాబాద్ ఇట్లా ఉండాల్సి ఉంటుంది. కానీ అక్కడ ఉన్నంత వరకు మన స్కోప్ కూడా అంత బ్రాడ్గా ఏమి ఉండదు. అండ్ చదివేది కూడా అకాడమిక్స్ కదా, మొత్తం ఒకే స్ట్రీమ్ లైన్ ఉంటుంది, అంతా టెక్నికల్ బ్యాక్గ్రౌండ్, అంతా టెక్నికల్, అదే సబ్జెక్ట్ సింక్ లింక్లో ఉంటుంది. ఎగ్జామ్ చదివినా వచ్చేది, ఒక రోజు ముందు నైట్ అవుట్స్ చేసేదైనా అదే క్వశ్చన్స్, ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, 4 క్వశ్చన్స్ చదువుకున్నా, లేదంటే ఒక యూనిట్ నుంచి ఒక 3-4 క్వశ్చన్స్ చదువుకొని తెచ్చుకోవచ్చు కూడా, అట్లా కూడా ఉంటుంది. సో అక్కడ టాప్లో వచ్చామంటే ఇక్కడ కూడా వాళ్ళు గ్యారంటీ రావాలని లేదు. అక్కడ జీరోతో అక్కడ యావరేజ్గా ఉన్నారంటే ఇక్కడ వాళ్ళు యావరేజ్గా ఉంటారని వచ్చాము. అక్కడ యావరేజ్గా ఉన్నా అక్కడ టాలెంట్ చాలా ఉంటుంది, అక్కడ చేసినా అతని కాంప్రిహెన్సివ్ అనలైసిస్ బాగుంటాయి, అలాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు యావరేజ్లో. వాళ్ళందరూ ఇక్కడ రావడం వల్ల ఇక్కడ వే ఆఫ్ ప్రిపరేషన్ ఉంది, చాలా కాంపిటీషన్ ఇక్కడ, ఓపెన్ కాంపిటీషన్, మన స్టైల్గా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది, బాగా
ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఒక అందరూ ఇలా ప్రిపేర్ అయ్యారు టాపర్స్ అందరూ అలాగే ప్రిపేర్ అయితేనే జాబ్ వస్తున్నాను ఎందుకంటే అవన్నింటిని కూడా బ్రేక్ చేస్తారు చాలా మంది. మనం ఓరియంటేషన్ అందరు చెప్పింది గైడెన్స్ వింటూనే మన వే ఆఫ్ ప్రిపరేషన్ అనుకున్నారు అలా స్మార్ట్ వర్క్ చేసుకుంటే డెఫినెట్లీ అందరికి జాబ్ వస్తుంది. అంటే అక్కడ ఎంతమందినైనా పాస్ చేస్తారు, ఇక్కడ మీదంటూ ఒక మెరిటోరియస్ పర్ఫార్మెన్స్ ఉంటేనే ఉంటుంది. అక్కడ మీరు చూసినట్టయితే 75% పైన అందరికీ వచ్చిండే, చాలా మందికి వచ్చిండే క్లాస్. ఒక 100 మంది ఉంటే 100 మందికి 100 ర్యాంకులు వచ్చినాయి, అందరికీ 75+ ఉంది, ఓకే హ్యాపీ అనుకోవచ్చు, బాగా చదివారని చెప్పవచ్చు. బట్ ఇక్కడ 100 మందికి 75% వచ్చినా అంటే ఎక్కువ మార్క్స్ వచ్చినా సరే పోస్ట్ 5 ఉన్నాయంటే 5 మందినే తీసుకుంటారు. అంటే మీ తమ టాలెంట్ లేదంట, ఈక్వల్లీ టాలెంటెడ్. ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళకి కొంచెం లక్ కూడా ఫేవర్ అవుతుంది. అండ్ అలాగే కొంచెం ఆ టైంలో వాళ్ళు ప్రిపేర్ అయ్యే విధానం కూడా వాళ్ళకి హెల్ప్ అయ్యింది. లక్ అంటే ఆల్రెడీ సక్సెస్ అయ్యే టాలెంట్ ఉన్న వాళ్ళకే లక్ ఫేవర్ అవుతుంది. లక్ అనేది అందరికీ కూడా, లక్ అంటే బాగా మనం ప్రిపేర్ అయ్యి మన ప్రయత్నం కరెక్ట్గా చేసుకుంటే అక్కడ ఒకటి 1% కానీ చాలా తక్కువ పర్సెంట్ లక్ కూడా ఫేవర్ అవ్వచ్చు. లక్ ఈజ్ నాట్ ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.